ఎస్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న అప్డేట్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో వన్ సైడెడ్గా దూసుకెళ్ళిన ఎన్డీఏ కూటమి ఈవీఎం కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది బీజేపీ కూటమి సుమారు వంద స్థానాల్లో లీడింగ్లో ఉంది కాంగ్రెస్ అరవై స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది ఇక జార్ఖండ్ విషయానికి వస్తే బీజేపీ ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉన్నాయి క్షణక్షణానికి లీడింగ్ మారిపోతూ వస్తుంది ఎస్ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో వన్ సైడెడ్గా దూసుకెళ్ళిన ఎన్డీఏ కూటమి ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత కూడా కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తుంది బీజేపీ కూటమి సుమారు వంద స్థానాల్లో రీడింగ్లో ఉంటే కాంగ్రెస్ అరవై స్థానాలకు మాత్రమే ఆధిక్యానికి పరిమితమైంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది మహారాష్ట్ర మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి గవర్నమెంట్ను ఫామ్ చేస్తామని అటు కాంగ్రెస్ పార్టీ ఉద్దవ శివసేన పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి కానీ ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నిలువనచీ చేసిన ఏక్నాథ్ షిండే వర్గం కావచ్చు అట్లాగే ఎన్సీపీ నిలువున చీల్చేసిన అజిత్ పవార్ వర్గం కావచ్చు ఇటు ఫడ్నవీస్ బీజేపీ కావచ్చు మూడు కలిసి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా మరోసారి మహారాష్ట్రలో అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అందుతున్న ప్రస్తుతం అందుతున్న అప్డేట్స్ ప్రకారం ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ని నడుపుతూ ఉన్నా బీజేపీ కూటమిలోని మహాయుతి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదట్లో నెక్టు నెక్ అన్నట్టుగా అనిపించింది ఆ తర్వాత లేదు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది రెండు శివసేన మీద సంపతి ఉంది ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని నిలువున గెలిచేశారు కాబట్టి ఆయన మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు మరాఠీలు అన్న ఈక్వేషన్స్ రకరకాల చర్చలు సాగాయి కానీ కానీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలకు దగ్గరగానే ప్రస్తుతం రిజల్ట్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి దాదాపు ఇప్పుడు మనం చూసినా కూడా ఎన్డీఏ మహారాష్ట్రలో నూట పద్నాలుగు ఎన్డీఏ మీన్స్ మహాయుతి నూట పద్నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఎనభై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది దాదాపు మ్యాజిక్ ఫిగర్కి చేరువుగా ఎన్డీఏ కూటమి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది అదర్స్ అంటే ఇండిపెండెంట్లు కావచ్చు చిన్న చిన్న పార్టీల వాళ్ళు కావచ్చు ఏడు స్థానాలకు ప్రస్తుతం పరిమితమయ్యారు ఒకసారి జార్ఖండ్ కూడా చూద్దాం జార్ఖండ్లో దాదాపు ఎన్డీఏ కూటమి ముప్పై ఒక్క స్థానాల్లో లీడింగ్లో ఉంది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ముప్పై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది సో అదర్స్ ఒక్కరు స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు సో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జేఎంఎం ఆధ్వర్యంలో ఉన్న పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్న సైన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు అయితే ఇండియా కూటమి జార్ఖండ్లో ముప్పై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది దీన్ని నిలబెట్టుకుంటుందా మళ్ళీ పడిపోతుందా అన్నది చూడాల్సి ఉంటుంది సో వెరీ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది నువ్వా నేనా అన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ జార్ఖండ్లో ఇండియా కూటమి లీడింగ్లో ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది ఒకసారి ముంబై వెళ్దాం ముంబై నుంచి మా హి గణేష్ ఉన్నారు అక్కడ అక్కడ ఈక్వేషన్స్ ఏంటి ఏ రకమైన డిస్కషన్ జరుగుతోంది ఏ ఏ పార్టీలు ఏ రకమైన ఆశలు పెట్టుకున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం గణేష్ ఎట్లా ఉంది మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం ఏంటి అక్కడ ఈక్వేషన్స్ ఏంటి ప్రస్తుతం అయితే ఉన్నట్టు దాదాపు స్థానాల్లో ఉంది గుడ్ మార్నింగ్ అశోక్ అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశారో అంచనాలకు అనుగుణంగానే ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మహాయుతి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది మరోవైపు మహా వికాస్ అఘాడీ అన్ని రౌండ్లో కూడా వెనకబడుతూ కనిపిస్తోంది అంటే ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అనేవి అంత విధంగా ఉండదు ఎందుకంటే మన జమ్మూ కాశ్మీర్ కావచ్చు హర్యానాలో కావచ్చు ఈ రెండింటిలో చూసిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ వచ్చింది మరోవైపు పోలైన ఓట్ల శాతం దాదాపుగా ఇరవై మూడేళ్ల తర్వాత అరవై ఆరు శాతం అరవై ఆరుకు పైగా ఓటింగ్ శాతం మహారాష్ట్రలో నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహా మహాయుతి అగాడి ఉంద కూటమి ఉందో అగాడి కూటమి పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ దీనికి భిన్నంగానే ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది మహాయుతి పూర్తిగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది మనం ఎక్కడైతే పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్కు భవన్లో మనం ఒక్కసారి తిలక్ భవన్ చూడొచ్చు ఎందుకంటే ఏదైతే రిజల్ట్ అవుతున్న తారుమారు పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడికి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు ఉదయం నుంచి చేరుకోలేదు అంటే నిన్నంతా చాలా హడావిడిగా ఉంది అంటే నిన్న అనేక తజ్జపజలు చేశారు అనేక మంది అంటే పిసిసి ప్రధాన కార్యాలయం కాబట్టి ఇక్కడ ఈ తిలక భవన్లోన అనేక మంది నాయకులు వచ్చారు అంచనాలు వేశారు ఎందుకంటే టోటల్గా ఉండే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మహావికాస్ అఘాడీకి పూర్తిగా మనకి మెజారిటీ వస్తుందనే ఒక అంచనాలు వేశారు అటు వద్దోదే ఉద్దాన్ వద్దోదే వద్దానికి సంబంధించిన వర్గం కావచ్చు శివసేనకు సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించింది కావచ్చు కాంగ్రెస్ అనేది పూర్తిగా లాభిస్తుందని ఒక అంచనాలు వేశారు ఎందుకంటే మహావికాస్ అఘాడీకి పూర్తిగా ఇది అనుకూలంగా ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదనేది ఒక అంచనా అయితే వేశారు రెండో వైపు మహాయితీ కూటమికి సంబంధించి షిండే వర్గం చేసిన పరిపాలన పట్ల ప్రజలు వ్యతిరేకత ఉన్నారు బీజేపీ కూటమి దానికి అనుకూలంగాను అజిత్ పవార్ సంబంధించిన ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈ కూటమి అనేది కాబట్టి అది ఎటువంటి ఫలితాలు ఇవ్వదు వాళ్ళకి అనేది ఒక అంచనా వేస్తూ వచ్చారు అందుకే కాంగ్రెస్ నమ్మకం ఉంది ఇదే విషయాన్ని ఇక రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జ్ చైర్మన్ చైర్మన్గా ఉన్న రమేష్ చెన్నితలు కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఇదే స్పష్టం చేశారు నేను కానీ ఉదయం నుంచి వస్తున్న అంచనాలు చూస్తుంటే పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి దీనికి ఏమాత్రం అంటే సంబంధం లేకుండా ఉదయం నుంచి కూడా ఒక ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నట్లుగానే మనకి అంచనాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉదయం పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన దగ్గర నుంచి దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్గా ఉన్న స్థానాలకు సంబంధించి ఒక ఎక్కడైతే నూట ఎనభై అబ్జర్వర్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆధిపత్యాన్ని ఆ మహాయుతీ కొనసాగిస్తూనే ఉంది మరోవైపు ఏదైతే ఈవీఎంఎల్ తెరిచిన వెంటనే ఇప్పుడు మీరు చెప్పినట్టు వందకు పైగా స్థానాల్లోన ఆధిపత్యంలో కొనసాగుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అరవై ఐదు స్థానాలకి ఆ ప్రాంతంలో ఉంది అంటే నూట నలభై ఐదు స్థానాలు అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే ఇండిపెండెంట్లు తొమ్మిది వస్తున్నారు కాబట్టి ఏమాత్రం కూడా ఈ రెండింటి మధ్య అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మహాయుతి కూటమికి మరోవైపు వికాస్ అఘాడీకి మధ్య వ్యత్యాసాన్ని చూసుకుంటే ఇండిపెండెంట్లు ఏమాత్రం ప్రభావం చూపించలేరనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా చాలా వరకు పదకొండు పన్నెండు సంస్థలు మహాయుతికి వస్తుందని ఒక ఎడ్జి చూపించిన ఇండిపెండెంట్లు ప్రభావం చూపిస్తారనేది కూడా చాలా అంచనాల్లో చూపించారు కానీ ఇప్పుడు వస్తున్న ఏదైతే ఇండిపెండెంట్లు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఆధిపత్యంలో ఉన్నారు ఉన్నారు వీళ్ళ ప్రభావం అంటే ఈ రెండింటి మధ్య అంటే నూట వందకు పైగా స్థానాల్లోన మహాయుతి కొనసాగుతు కొనసాగుతుంటే వికాస అఘాడీ కేవలం అరవై ఐదు ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఒక నలభై అనేది వ్యత్యాసం పూర్తిగా ఈ రెండు పార్టీల మధ్య కనిపిస్తుంది ఈ కూటమిల మధ్య అందుకనే ఈ ఇండిపెండెంట్ అనేది తొమ్మిది ఉన్నారు కాబట్టి ఏమాత్రం వాళ్ళు ఎటువంటి ప్రభావం చూపించలేరు అనేది మనకు అనిపిస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిందో అరవై ఆరు శాతం పైగా పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో గత ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు పోలింగ్ శాతం ఎక్కువ కావడం అనేది అక్కడ లోకల్గా ఉండే పార్టీకి పూర్తిగా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు ఎగ్జిట్ పోల్స్ని ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదని ఆత్మవిశ్వాసాన్ని నిన్నటి వరకు కనబర్చారు కానీ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతూ వస్తున్నాయి మరోవైపు ఏదైతే పోలైన ఓట్లు ఉన్నా ఉన్నాయి అరవై ఆరు శాతం అనేది ఇది అక్కడ ఉండే షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకుంటే కాంగ్రెస్ ఇది అనుకూలంగా ఉండే వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్న రిజల్ట్ ఎప్పటివరకు చూస్తున్న వాతావరణం చూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ నిజంగానే పెద్ద అంచనాలు అంటే ఏదైతే మహా వికాస్ అఘాడీ కూటమి నిన్నటి నుంచి భారీ అంచనాలు వేసుకుంది తమ ఎవరైతే సభ్యులు గెలుపొందిన సభ్యులు ఎవరైతే మెజారిటీలు ఉన్న సభ్యులందరినీ ఇక్కడ ముంబై తీసుకురావాలని ముంబైలోనే ఒక క్యాంప్ నడపాలని ఎందుకంటే గతంలో జరిగినట్టుగా షిండే కావచ్చు లేకపోతే మిగతా అజిత్ పవార్ వర్గం కావచ్చు వీళ్ళందరూ బీజేపీతో కలిపి తమ సంబంధించిన ఎమ్మెల్యేలు మెజారిటీలో ఉన్న ఎమ్మెల్యేలని ఎక్కడ వాళ్ళంతా క్యాప్చర్ చేస్తారని ఒక అంచనాలు వేస్తూ నిన్నటి నుంచి కూడా అనేక వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేశారు ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకురావాలని ముంబైకి కొద్ది దూరంలో ఉంచి ఒక క్యాంప్ క్యాంప్ నడపాలని హోటల్లో క్యాంప్స్ నడపాలని ఎందుకంటే వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చిన దాన్ని కాపాడుకోవాలనే దానిపైన అంచనాలు వేశారు కానీ ఈ అంచనాలు ఎక్కడా కూడా కనిపించటం లేదు మనం ఉదయం నుంచి కూడా శివసేన ఆఫీస్కి వెళ్ళాం ఉద్దవ్ ఠాక్రే సంబంధించిన ఆ కార్యాలయం దగ్గర నుంచి మనం ఉదయం లైవ్ ఇచ్చాం అక్కడ కూడా కేవలం పోలీసు బందోబస్తు తప్ప ఎలాంటి వాతావరణం మనకు కనిపించలేదు ప్రధాన కార్యాలయం అది అక్కడ సేని భవన్ దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ భవన్ చూస్తున్నాం కాంగ్రెస్ భవన్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది నిన్నంతా చాలా కోలాహలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోన ఏదైతే రిజల్ట్ చూసారో ఉదయం నుంచి వస్తున్న ఆ గణాంకాలు చూస్తున్నారు ముఖ్య నాయకులు ఎవరూ రాలేదు దాదాపుగా ఓడిని ముంబైలోనే ఇరవై ఆరు కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ జరుగుతుంటే కౌంటింగ్ సెంటర్లో కేవలం అంటే ఈ కౌంటింగ్ సెంటర్లకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్ల దగ్గర నుంచి కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా అందరూ వెళ్ళిపోతున్నట్టుగా కాంగ్రెస్ లీడర్స్ కనిపిస్తున్నారు ప్రధానమైన లీడర్లు ఇళ్ల నుంచి వాచ్ చేస్తున్నారు కానీ ముఖ్యమైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కౌంటింగ్ సంబంధించి వాడు కౌంటింగ్ సెంటర్ల నుంచి పూర్తిగా వెళుతున్న పరిస్థితి అయితే మనకి కౌంటింగ్ సెంటర్లో కనిపిస్తుంది ఏదేమైనా మధ్యాహ్నం ఇప్పుడు కొద్దిసేపటికి అంటే ఇప్పుడు కౌంటింగ్ ఈవీఎంలు తెరిచిన కొద్దిసేపటికి ఇంత ఫలితాలు ఉంటే ఈ రిజల్ట్ అనేది పదిన్నరకి పూర్తిగా ఒక స్పష్టమైన ఒక విభజనతో మనకి ఏ పార్టీ గెలవబోతుంది అనేది తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది గణేష్ బేసిక్గా ఏకనాథ్ షిండే మీద వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే శివసేన పార్టీని చీల్చేశారు ఉద్దవ్ ఉద్ధవ్ అని ముఖ్యమంత్రిగా దించేసి ఆయన ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఈసారి శివసేన వైపే మరాఠీలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుందని ఒక ప్రచారం సాగింది ఇక రెండోది మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా లోక్సభ లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు పదిహేడు స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ అక్కడ ఇండియా కోర్టు అంటే కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాడికి ముప్పై ఎంపీ సీట్లు వచ్చాయి కేవలం పదిహేడు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఇప్పుడు ఏకంగా మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేస్తోంది ఏంటి చేంజ్ ఈ సడన్గా ఏ ఏం మార్చుకోదలిచారు వ్యతిరేకతను ఏ విధంగా ఫేస్ చేశారు వాళ్ళు అంటే పూర్తిగానే ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి అనేక రాష్ట్ర అనేక రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే విభజన ఉందో వ్యత్యాసం ఉందో ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మా మహాయుతికి ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంత మెజారిటీ రాలేదనేది పూర్తిగా అంచనా వేశారు ఆ రిజల్ట్ అనేది అసెంబ్లీలో ప్రతిబింబిస్తుంది ఖచ్చితంగా మహావికాస్ అఘాడీకి లాభిస్తుందని ఒక అంచనా అయితే వేశారు మరోవైపు షిండే ప్రభుత్వం ఏదైతే శివసేనను చీల్చిన తర్వాత అంటే ఒక ప్రధానమైన రాజ్ ఠాక్రేకి సంబంధించిన ఒక పార్టీ చీదికలోన కీలక పాత్ర వహించిన షిండే వర్గానికి సంబంధించి ఆ రోజు బీజేపీ ఉంది కాబట్టి ఆ మెజారిటీతో బలంతో కొనసాగిపోయింది ఇప్పుడు ఆ ఏదైతే ఒక ద్రోహంగా దాన్ని భావిస్తూ వచ్చారో ఆ షిండే దాన్ని ఆయన ఎంత పరిపాలన చేసినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలను నమ్మరు అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి కూడా అంచనా వేస్తూ వచ్చింది ఎన్ని అంటే వచ్చిన రిజల్ట్ అరవై ఆరు శాతానికి పైగా నమోదైన ఓటింగ్ శాతం ఏదైతే ఉందో దాదాపు ఇరవై మూడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డెబ్బై ఒక శాతం నమోదైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సంబంధించి అరవై ఆరు శాతానికి పైగా పో పోలింగ్ ఏదైతే నమోదైందో దీన్ని పూర్తిగా అంచనా వేస్తూ వచ్చారు షిండే ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలను నమ్మట్లేదు ఆయన అభివృద్ధి చేయటం లేదు మరోవైపు ప్రధానమైన శివసేన పార్టీకి ద్రోహం చేశారన్న ఒక ప్రచారం అయితే తీవ్రస్థాయిలో తీసుకొచ్చింది ఉద్ధవ్ ఠాక్రేకే ఈసారి పట్టం కట్టే అవకాశం ఉంది మరోవైపు ఎన్సీపీకి సంబంధించింది శరద్ శరద్ పవార్ కావచ్చు కావచ్చు అజిత్ కావచ్చు ఈ రెండు పార్టీల్లో చిలిక ప్రధాన లీడర్గా ఉన్న ఎవరైతే శరద్ పవార్ ఉన్నారో శరద్ పవార్ వైపే అంతా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ మహా ఏదైతే అఘాడీ ఉందో కూటమి మహా వికాస అఘాడీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు శివసేన మరోవైపు ఎన్సీపీ ఈ మూడు ఏదైతే ఉందో ఆ బెల్ట్ అనేది లాభిస్తుందని ఒక పూర్తి అంచనాలు వేశారు మరోవైపు ఇస్తున్న పథకాలపైన వ్యతిరేకత ఉందని చెప్పారు అభివృద్ధి పైన వ్యతిరేకత ఉందని చెప్పారు కానీ ఏదైతే మహాయుతి ఏదో ఉందో షిండే పరిపాలన విశ్వసిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది మరోవైపు ఎన్సీపీ నుంచి వెళ్ళిపోయిన అజిత్ పవర్ సంబంధించిన ఆ వర్గాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీ ఏదైతే మహాయుతిగా కూటమి కట్టిందో ఈ కూటమిని కూడా చాలా విశ్వసి విశ్వసం వ్యక్తం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ముస్లిం రిజర్వేషన్ సంబంధించి కూడా ఎటువంటి ప్రభావం చూపించలేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు సోనియా కావచ్చు ముస్లిం రిజర్వేషన్ పైన అనేక నమ్మకాలు పెట్టుకున్నారు చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని దాన్ని ప్రజలు విశ్వసించారు ఆ విధంగానే ఓటింగ్ శాతం పెరిగింది కొన్ని సీట్లు పెరిగింది కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నమ్మకాన్ని కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికల